ఏపీ టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగిసింది మొత్తంగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు యువగళం పాదయాత్ర సాగింది నారా లోకేష్ మొత్తంగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు మేర పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు వానక చలి లెక్క చేయక సాగించిన యువగలం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మైలురాయిగా మారింది గతంలోనూ చంద్రబాబు జగన్ షర్మిళ చేపట్టిన పాదయాత్రల మాదిరిగానే రాష్ట్రం అంతా చుట్టి వచ్చే అవకాశం నారా లోకేష్ కు ఈ యువగలం పాదయాత్ర ద్వారా కలిగింది ఈ జనయాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు నారా లోకేష్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర ముగిసిందని చెప్పొచ్చు దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి రాణా సో నారా లోకేష్ పాదయాత్ర అయితే ముగిసింది ఇప్పుడు ఎన్నికల సమర సంకారావం పూరించడానికి అటు టీడీపీ క్యాడర్ మొత్తం అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు సమన్వయంతో ఈ యువగలం పాదయాత్ర ముగింపు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న ముగించినటువంటి ఈ పాదయాత్రకు రేపటితో పూర్తి స్థాయి ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం సభా స్థాయి దగ్గర మనం అయితే ఉన్నాం ఇది అటు విశాఖ విజయనగరం మధ్యలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపుగా డెబ్బై ఎకరాల విస్తీర్ణలో గల గ్రౌండ్లో భారీ సెట్ వేస్తున్నటువంటిది మనం విజువల్లో కూడా చూడవచ్చు కనిపిస్తున్నటువంటిది దాదాపుగా నూట ఎనభై అడుగుల భారీ స్టేజ్ ఇది నూట ఎనభై అడుగుల వెడల్పు అరవై ఐదు అడుగుల పొడవుతో భారీగా ఈ సెట్ అయితే వేస్తున్నారు మొత్తానికి స్టేజ్ మీద మూడు వందల మంది పైనే టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూర్చునే విధంగా ప్రస్తుతం అయితే ఈ స్టేజ్ని ఏర్పాటు చేస్తున్నటువంటిది మనం చూడవచ్చు ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా టీడీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మొత్తం అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో నవగ ఈ యువగళం నవగళం పేరుతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా రాయలసీమ నుంచి ఏ ట్రైన్స్ చేశారు దాదాపుగా పదివేల మంది ఇక్కడికి చేరుకునేలాగా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా బస్సు ప్రైవేట్ బస్సులు కానీ లారీలు కార్లు ఆ టూ వీలర్స్లో ఏది దొరికితే అది తీసుకుని వచ్చే విధంగా అందరూ తరలి రావాలంటూ టీడీపీ కేడర్కి పిలుపునివ్వడం అయితే జరిగింది దీనికి తోడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సభకి వస్తున్నట్టు అటువంటి నేపథ్యంలో అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా భారీగా వచ్చి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి టీడీపీ కేడర్ అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ పాల్గొంటున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు ఆరు లక్షల వరకు కూడా జనాలు ఆసీన్లు అయ్యేలాగా ఈ గ్రౌండ్ని అయితే ప్రిపేర్ చేశారు ఇప్పటికే ఐదు లక్షల వాటర్ బాటిల్స్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అది కేవలం ఒక సభాస్థలి దగ్గరే రోడ్లు వైపు నేషనల్ హైవే ట్రావెల్ చేస్తున్నటువంటి ప్రతి ప్లేస్ ప్లేస్లో కూడా పార్కింగ్ ప్లేస్లో కూడా వీళ్ళు వాటర్ బాటిల్స్ లక్షల సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క అంచనాతోనే ఈ సభను అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూస్తే మనం చూస్తున్నాం కదా రాత్రి పగలు తేడా లేకుండా ఈ దీనికి ఏర్పాట్లు మాత్రం చకచక జరుగుతున్నాయి అంటే రెండు గంటలకి సభ ప్రారంభం చెప్తున్నారు రెండు గంటల నుంచి అటు పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో పాటుగా మాజీ మంత్రులు వీళ్ళందరూ మాట్లాడడానికి అవకాశం అయితే ఉండే పరిస్థితి అయితే ఉంది సో వీళ్ళు మాట్లాడిన తర్వాత మొదటిగా నారా లోకేష్ తర్వాత పవన్ కళ్యాణ్ లాస్ట్ లో నారా చంద్రబాబు మాట్లాడి సభను ముగించే అవకాశం అయితే ఉంది రాత్రి సమయం పట్టే అవకాశం ఉండడంతో ఫ్లడ్ లైట్స్తో భారీగా ప్రస్తుతం అయితే స్టేజ్ తో పాటుగా ఈ డెబ్బై ఎకరాల విస్తీర్ణం గల ఆ ప్లేస్ లో వస్తున్నటువంటి కార్యకర్తలందరికీ ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ యూ రాజు